find the mean deviation about the mean of the data. ఈ డేటాలో మీన్ నుంచి మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలన్నాను. మీన్ నుంచి మీన్ డీవియేషన్ అంటే ఫస్ట్ ఇట్ల యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ ఈక్వల్స్ టు మీన్, మీన్ మనం ఇలా డిఫైన్ చేస్తాము ఎక్స్ బార్ అని కూడా తీసుకోం, ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా? ఈ అబ్జర్వేషన్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎంత? 6 + 7 + 10 + 12 + 13 + 4 + 12 + 16 ఈజ్ డివైడెడ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 తో డివైడెడ్. ఈ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ యాడ్ చేస్తే నీకు 80 వస్తుంది. 80/8 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత సరిపోతుంది? 10 times. దీన్ని ఏమంటారు అన్నప్పుడు మనం ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 10. ఈ మీన్ నుంచి నువ్వు మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ డీవియేషన్ అంటే ఏంటో చెప్తున్నాం. ఇది ఎక్స్, ఇవన్నింటిని ఏమంటారు నాన్న? ఎక్స్. దీన్ని ఏమంటారు నాన్న? ఎక్స్ బార్. ఎక్స్ వరుసగా చెప్పాము 6, 7, 10, 12, 13, 4, 12, 16. ఇక్కడ మీన్ డీవియేషన్ వచ్చినప్పటికి ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ చేయాలన్న విత్ మాడ్యులస్. ఎక్స్ బార్ 10 కదా, 6 - 10 ఎంత? -4. ఇక్కడ మాడ్యులస్ ఉండడం వల్ల ఏమొస్తుంది? 4 వస్తుంది. నువ్వేం చేస్తావంటే ఇలా చేసుకో, 6 - 10, 7 - 10, 10 - 10, 12 - 10, 13 - 10, 4 - 10, 12 - 10, 16 - 7, 10 ఇట్లా అన్నింటికి ఏం పెడతావు? మాడ్యులస్ పెట్టుకో. ఇంటికి ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్స్ ఇక్కడ ఎంత వస్తుంది నాన్న? ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 3. ఈ మాడ్యులస్ ఉండడం వల్ల మైనస్ అలా ప్లస్ అవుతుంది గుర్తుంచుకో. ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ 0, ఇక్కడ 12, ఇక్కడ 3, ఇక్కడ 6, ఇక్కడ 2, ఇక్కడ 6. ఇట్లా అన్నిటిని యాడ్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటారంటే సిగ్మా మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అంటారు. సో ఇవన్నింటినీ యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు చూసుకో, 6 + 6 = 12, 12 + 2 = 14, ఇక్కడ వరకు 14, 2 + 3 = 5, ఇక్కడ 7. ఓకేమా? 7 + 5 = 12, 12 + 14 = 28. ఇక్కడ ఎంత వచ్చిందన్న? 28. ఓకే, మీన్ ఫ్రమ్ మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా. మీన్ ఫ్రమ్ మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. దీన్ని ఎక్స్ఐ అని కూడా అంటారు నాన్న. దీన్ని ఏమనిపిస్తారు? ఎక్స్ఐ అని. ఈజ్ డివైడెడ్ బై ఎన్. ఎన్ అంటే ఏంటి? ఈ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే సరే, ఎన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. 1, 2, 3, 4, 5, 6, 7. ఎన్ అంటే ఏంటన్నా? ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్స్ ఎన్ ఉన్నాయి 8. దీన్ని ఏమంటారు చెప్పాను రా? మీన్ ఫ్రమ్ మీన్ డీవియేషన్. మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది రెడీగా ఉంది, ఎంత ఉంది? 28. ఈ 26 అమ్మా, తప్పేసామా? చూద్దాం. 6 + 6 = 14, 2 + 3 = 5, 5 + 12 ఎస్ 26. ఓకే, 26. ఇక్కడ ఎంత వస్తుంది ఇప్పుడు? ఇక్కడ 26. సిగ్మా ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ 26. ఈజ్ డివైడెడ్ బై ఎంత?
8. In the number of observations 8. So 26 divided with 8. 8 is 24. 2.0. 8 is 16. 4. In the number 0 bit put 3.25. This is mean deviation.